చేసినట్టవుతుంది. ఈ రోజుతో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం తెరక మునిపే అక్షరాల 2016 కోట్ల రూపాయలకు విలువ చేసే సామాన్లన్నీ కూడా రైతుల ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడి చల్లని దీవెనతో మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది అని చెప్పి మరొకసారి కూడా తెలుపుకుంటూ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 175 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ రూపంలో ఇచ్చే అమౌంట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాము. ఈ బటన్లోకి ఈరోజు ఇప్పుడే ఇక్కడే ఈరోజు 509 కోట్ల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన 5262 రైతు గ్రూపులకు 175 కోట్ల రాయితీ సొమ్మును డిబిడి పద్ధతిలో నేరుగా రైతు గ్రూప్ ఖాతాలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల వారు విడుదల చేస్తున్నారు. మరి కొద్ది క్షణాలలో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా వారి అకౌంట్ లోనికి రాయితీ సొమ్ము విడుదల చేయడం జరుగుతుంది. ఒక చిన్న తేడాను గమనించమని చెప్పి ప్రతి రైతన్నకు కూడా కోరుతా ఉన్నాం. ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6 కోట్ల ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులకు ఎవరు కూడా వాళ్ళ ట్రాక్టర్లు ఆర్డర్ ప్లేస్ చేయలేరు. వీళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసికట్టి ట్రాక్టర్లలో గతంలో ఏ రకమైన డీలర్లతో ఏ రకమైన స్కాములు చేశారో అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పనిముట్టు కావాలన్నా కూడా, ట్రాక్టర్ దగ్గర నుంచి ఏది కావాలన్నా కూడా నేరుగా రైతు ఇష్టానికే వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్కైనా కూడా తనకు నచ్చిన ట్రాక్టర్, తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిముట్టు, తనకు నచ్చిన కంపెనీ తానే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సబ్సిడీ గవర్నమెంట్ రైతుకి ఇస్తుంది, ఆ రైతుల ఖాతాల్లోకి ఇస్తా ఉంది. ఈరోజు 175 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నట్టుగా తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా కరప్షన్ అనేది లేకుండా వ్యవస్థను ఏ రకంగా క్లీన్ చేస్తా ఉన్నామో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు రైతులకు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ విత్తనాల సప్లై దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా నిలబడుతూ వస్తూ ఉన్నాయి. ఈ 10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపరిచేందుకు రైతులకు కావలసిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామంలోనే తక్కువ రేటుకే వాళ్ళకు అందుబాటులోకి వచ్చేట్టుగా రైతులతోనే గ్రూపులు ఫామ్ చేసి ఆ రైతులకే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి 40% సబ్సిడీ ఇచ్చి మరో 50% తక్కువ వడ్డీకే బ్యాంకులతో రుణాలు కూడా టైఅప్ చేసి కేవలం రైతులు గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రామంలో కేవలం 10% డబ్బులు కడితే చాలు, వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా, ట్రాక్టర్లతో సహా వస్తువులన్నీ కూడా ఆ ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరకే రైతులకు అందుబాటులో వచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు అక్షరాల 2016 కోట్ల రూపాయలతో ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ 15 లక్షల విలువ గల 10,750 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రతి ఆర్బీకే పరిధిలోనూ స్థాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాలలో ఒక్కొక్కటి 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈరోజు ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలను 3800 ట్రాక్టర్లు ఈరోజు అందజేయనున్నాం. రాబోయే రోజుల్లో
10,750 ఆర్బీకే కేంద్రాలకి కూడా ఈ ట్రాక్టర్లన్నీ కూడా విస్తరిస్తాయి. అందులో భాగంగా ఈ రోజు 3,800 ట్రాక్టర్లు ఈ రోజు అందజేస్తా ఉన్నాం. వీటితో పాటు 1,140 ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా ఈ రోజు అందజేస్తా ఉన్నాం. క్లస్టర్ స్థాయి యంత్ర సేవ కేంద్రాలకు 320 కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కూడా ఈ రోజు జరుగుతూ ఉంది. 5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి అక్షరాల 590 కోట్ల రూపాయలు విలువ చేసే సామాన్లతో ఈరోజు 175 కోట్ల రూపాయల సబ్సిడీని ఈరోజు కూడా ఈ కార్యక్రమంలోనే బటన్ నొక్కి జమ చేయనున్నాము ఆ రైతుల ఖాతాల్లోకి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తా ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ కూడా కలిపి ఇప్పటికి 6,780 ఆర్బీకే లోకి మరో 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపుగా 700 కోట్ల విలువ చేసేగల ట్రాక్టర్లు కంబైన్డ్ హార్వెస్టర్లు ఇతర వ్యవసాయ పనిముట్లన్నీ కూడా పంపిణీ చేసినట్టు అవుతుంది. ఈ రోజుతో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం తెరక్క మునిపే అక్షరాల 2,016 కోట్ల రూపాయలకు విలువ చేసే సామాన్లన్నీ కూడా రైతుల ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు చల్లని దీవెనతో మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది అని చెప్పి మరొకసారి కూడా తెలుపుకుంటూ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 175 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ రూపంలో ఇచ్చే అమౌంట్ను కూడా రిలీజ్ చేస్తా ఉన్నాము ఈ బటన్ నొక్కి ఈరోజు ఇప్పుడే ఇక్కడే. ఈరోజు 509 కోట్ల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన 5,262 రైతు గ్రూపులకు 175 కోట్ల రాయితీ సొమ్మును డీబీటీ పద్ధతిలో నేరుగా రైతు గ్రూప్ ఖాతాలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు విడుదల చేస్తున్నారు. మరి కొద్ది క్షణాలలో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా వారి అకౌంట్ లోనికి రాయితీ సొమ్ము విడుదల చేయడం జరుగుతుంది. ఒక చిన్న తేడాను గమనించమని చెప్పి ప్రతి రైతన్నకు కూడా కోరుతా ఉన్నా. ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6 కోట్ల ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులకు ఎవరూ కూడా వాళ్ళ ట్రాక్టర్లు ఆర్డర్ ప్లేస్ చేయలేదు. వీళ్ళే మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా కలిసి కట్టి ట్రాక్టర్లలో గతంలో ఏ రకమైన డీలర్లతో ఏ రకమైన స్కాములు చేశారో అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పనిముట్టు కావాలన్నా కూడా ట్రాక్టర్ దగ్గర నుంచి ఏది కావాలన్నా కూడా నేరుగా రైతు ఇష్టానికే వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్కైనా కూడా తనకు నచ్చిన ట్రాక్టర్, తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిమట్టు, తనకు నచ్చిన కంపెనీ తానే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. సబ్సిడీ గవర్నమెంట్ రైతుకి ఇస్తుంది, ఆ రైతుల ఖాతాల్లోకి ఇస్తా ఉంది. ఈరోజు 175 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నట్టుగా తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా కరప్షన్ అనేది లేకుండా వ్యవస్థను ఏ రకంగా క్లీన్ చేస్తా ఉన్నామో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు రైతులకు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ విత్తనాల సప్లై దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా నిలబడుతూ వస్తూ ఉన్నాయి. ఈ 10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపరిచేందుకు రైతులకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే అదే గ్రామంలోనే తక్కువ రేటుకే వాళ్ళకు అందుబాటులోకి వచ్చే